ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎలా పెట్టాలి ఉసిరి దీపం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎన్ని దీపాలు పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి శివుడికి అలాగే విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా ఈ యొక్క దీపాలను వెలిగించవచ్చా ఈ ఉసిరి దీపం గురించి పూర్తి వివరాలతో ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఉసిరి దీపం అత్యంత ప్రీతికరమైనది మహావిష్ణువుకు ప్రీతికరమైనది అలాగే శివుడికి ప్రీతికరమైనది ఈ ఉసిరి దీపం లక్ష్మి కటాక్షం కూడా కలుగుతుంది ఖచ్చితంగా కూడా ఉసిరి దీపం పెడితే లక్ష్మి కటాక్షం మనకు కలుగుతుంది ఈ యొక్క ఉసిరి దీపానికి ముందుగా మనము మీరు ఎన్ని దీపాలు వెలిగించాలి అనుకుంటే అన్ని ఉసిరికాయలు తెచ్చుకోవాలి ఈ ఉసిరికాయలు కూడా ఫ్రెష్గా ఉండాలి ఎలాంటి మచ్చలు ఇలాంటివి లేకుండా ఉండాలి అలాగే కాయలు తీసుకొని మీరు దీపానికి రెడీ చేసేటప్పుడు కాయ పెద్ద సైజులో ఉండాలి ఎందుకంటే మనం ఒత్తి అక్కడ పెట్టడానికి కనీసం గుంతలాగా ఏర్పాటు చేసుకోవడానికి కాయ పెద్దదైతే వీలుగా ఉంటుంది పై భాగం మొత్తం తీసివేసి మనం అక్కడ కొంచెం ఆయిల్ నిలబడే విధంగా మీరు సెట్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడ ఇక్కడ పై భాగం మొత్తము తీసేస్తున్నాను ఆ తర్వాత ఈ యొక్క ఉసిరికాయలకు గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఎన్ని దీపాలు పెట్టాలి ఒక్కొక్కరు రెండు దీపాలకు ఉసిరి దీపాలకు తగ్గకుండా పెట్టుకోవాలి విష్ణుమూర్తి ఆలయంలో వెలిగించినట్టయితే చాలా మంచిది ఉదయం శివుడికి వెలిగించండి ఉదయం పూట శివాలయంలో ఈ ఉసిరి దీపం వెలిగించండి సాయంత్రం విష్ణుమూర్తి ఆలయంలో అది ఏ విష్ణుమూర్తి ఆలయం ఆలయమైనా సరే మన ఉన్న అవతారాలలో ఎవరైనా సరే నరసింహస్వామి కానివ్వండి కృష్ణుడు కానివ్వండి ఎవరైతే అక్కడ ఈ యొక్క విష్ణు ఆలయాలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ ఎక్కడైతే అక్కడ ఈ యొక్క ఉసిరి దీపం సాయంత్రము వెలిగించండి వీటికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీ చేసుకోవాలి అలాగే ఉసిరి దీపం పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుంది లక్ష్మి కటాక్షం కూడా కలుగుతుంది ఉసిరి చెట్టు కింద ఈ కార్తీక మాసంలో మీరు భోజనం చేసినట్టయితే ఎటువంటి రోగాలున్నా కూడా తొలగిపోతాయి అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి మీరు కినుక ఒక పూట బోన్ చేసినట్టయితే మీకున్న ఆ యొక్క అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అని తొలగిపోతాయి అలాగే ఉసిరి దీపానికి వెలిగించడానికి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొన్ని బియ్యం తీసుకోండి బియ్యమే తీసుకోవాల్సిన అవసరం లేదండి మా దగ్గర టయానికి లేవు అని అనుకుంటే మట్టి ప్రమిదలైనా పెట్టచ్చు ఎందుకంటే దీపాన్ని కింద పెట్టకూడదు ఉసిరి దీపాన్ని రెడీ చేసి పెట్టినప్పుడు కింద పెట్టకూడదు కాబట్టి ఒకవేళ గుడికెళ్ళి వెలిగించాలి అనుకునే వాళ్ళు మట్టి ప్రమిదలు ఉంటాయి కదా అవి తీసుకొని వెళ్ళి వెలిగించండి అలాగే తమలపాకు తీసుకొని అందులో కొన్ని బియ్యం పోసి ఈ యొక్క దీపాలు రెడీ చేసుకునే అక్కడ పెట్టుకోవాలన్నమాట శివుడికి ప్రీతికరం శివుడికి మూడు ఉసిరి దీపాలు పెట్టండి విష్ణుమూర్తి కుదురితే రెండు లేదంటే ఐదు శివుడికి రెండు శివుడికి మాత్రం మూడు పెట్టాలి విష్ణుమూర్తికి మాత్రం కుదిరితే రెండు లేదంటే ఐదు పెట్టండి లక్ష్మి కటాక్షం కోసం ఖచ్చితంగా ఉసిరి దీపాన్ని అనేది మనం వెలిగించాలన్నమాట అలాగే ఉసిరి దీపం పెట్టడం వల్ల మనకు ఈ యొక్క మామూలుగానే ఉసిరి ఉసిరిలో మనకు సి విటమిన్ ఉంటుంది కాబట్టి అది తీన్నా ఎలా చేసినా కూడా మనకు ఆరోగ్యప్రదంగా చాలా మంచిదని చెప్తారు కాబట్టి ఉసిరి గాలి పీల్చినా ఆ యొక్క వెలుగుతున్న దీపాన్ని దగ్గర మనం నిల్చున్నా కూడా మంచిదని చెప్తున్నారు అలాగే ఉసిరి దీపంలో నేటితో మీరు ఒత్తి పెట్టుకోవాలన్నమాట మామూలుగా అయితే అవి నిలబడవు కాబట్టి ఇలా పువ్వొత్తులు బొడ్డు ఒత్తులు కూడా అంటారు ఈ యొక్క పువ్వత్తులు మనం రెడీ చేసుకొని అక్కడ పెట్టుకోవాలన్నమాట అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో సోమవారం రోజు అలాగే పౌర్ణమి రోజు ఏకాదశి ద్వాదశి పోలిపాడ్యమి రోజు ఇలా తిథులలో సోమవారం శుక్రవారం అలాగే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఇలా ప్రత్యేకమైన రోజులలో మీరు ఈ యొక్క ఉసిరి దీపాన్ని వెలిగించినట్టయితే చాలా మంచిది మనకు ఇప్పుడు ఈ సీజన్లో కాయలు కూడా మనకు దొరుకుతాయి అలాగే విష్ణుమూర్తికి ప్రీతికరం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా మీరు మిగతావన్నీ మీరు డెకరేషన్ చేసుకోవచ్చు లేదు ఒక చిన్న ముగ్గు గీయండి చిన్న ముగ్గు గీసి అందులో ఈ యొక్క ఉసిరి దీపాలు ఉంటాయి కదా చిన్న ముగ్గు వేసి దాని మీద ఏం చేయాలంటే తమలపాకు కానీ లేదంటే వేరే ఆకు కానీ పెట్టి దాని మీద ఏంటి ఒక ప్రమిడ పెట్టండి ప్రమిడ పెట్టి ఈ యొక్క ఉసిరి దీపాన్ని అక్కడ పెట్టి రెడీ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఇలా ప్లేట్లో పెట్టి బియ్యం పోసి ఆ తర్వాత ఉసిరి దీపాలను మీరు అక్కడ రెడీ చేసుకొని వెలిగించవచ్చు గుడిలో మనకింత టైము ఉండదు అలాగే మనకు అంత ప్లేస్ దొరకదు కాబట్టి మీరు ఎక్కడైతే వెలిగించాలనుకుంటే అక్కడ ఒక ప్రమిడ తీసుకెళ్ళి ఈ యొక్క ఉసిరి దీపం రెడీ చేసి అక్కడ వెలిగించరండి అలాగే ఇంట్లో అయితే ఖచ్చితంగా దేవుడి మందిరంలో తులసి చెట్టు దగ్గర ఖచ్చితంగా ఈ యొక్క ఉసిరి దీపాలను వెలిగించుకోవాలి నేను ఇక్కడ మూడు చూపిస్తున్నాను ఎందుకంటే శివుడికి మూడు ప్రీతికరం కాబట్టి శివుడికి మాత్రం మూడు వత్తులు అంటే మూడు ఉసిరి దీపాలను వెలిగించుకోవాలి అలాగే విష్ణుమూర్తికి ఐదు లేదంటే రెండు లక్ష్మీ కటాక్షం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఐదు ఉసిరి దీపాలు వెలిగించాలి మీ ఇంట్లో ఎవరైనా సరే ఆడ మగ భేదం లేకుండా ఇంట్లో పిల్లలతో సహా కూడా ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కుదిరితే ఉసిరి దీపాలను వెలిగించండి మనకిప్పుడు మొదటి సోమవారం రాబోతుంది మొదటి సోమవారం రోజు ఖచ్చితంగా ఈ యొక్క ఉసిరి దీపాన్ని అనేది వెలిగించండి గుడికెళ్ళి వెలిగించడం కుదరకపోతే ఇంట్లోనే తులసి చెట్టు వద్ద కానీ లేదంటే దేవుడి మందిరంలో కూడా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇలా దీపాలను వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపాల దగ్గర కొన్ని అక్షతలు పువ్వులు పసుపు కుంకుమలు వేసి మరి ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి పసుపు రంగు అక్షతలే వాడాలండి మిగతావి ఎరుపు రంగు ఇలాంటివి వాడకూడదు లేదు అనుకుంటే విభూతి అక్షతలైనా వాడుకోవచ్చు కార్తీక మాసం కాబట్టి అలాగే ఈ యొక్క ఉసిరి దీపం మీద మీరు ఇలా ఒత్తితో నేతి ఒత్తితోనైనా పెట్టి హారతి లాగా కూడా ఇస్తే మంచిదని చెప్తున్నారు కుదిరితే లాగా ఇవ్వండి లేదు దాని మీదనే కొంచెం కర్పూరం వేసి హారతి కూడా ఇవ్వచ్చు అనమాట ఇదండి ఈ చిన్న వీడియో ఉసిరి దీపం ఎలా పెట్టాలి పెట్టడం వల్ల ఫలితాలు ఏమిటి ఎన్ని పెట్టాలి వీటన్నిటిని గురించి నేను ఇక్కడ మీకు చాలా క్లియర్గా తెలియజేసాను అనమాట ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పు కానీ ఏమైనా మిస్టేక్స్ కానీ ఉంటే క్షమించండి అలాగే మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే శివుడికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అందరికీ ఎంతో ప్రీతికరం ఈ యొక్క ఉసిరి దీపం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించండి మీకున్న సమస్యల్ని కూడా తొలగించుకోండి అలాగే శ్రీ మహావిష్ణువుకి అతి ప్రీతిమైన ప్రీతికరమైన ఈ కార్తీక మాస వ్రతంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉసిరి దీపాన్ని వెలిగించి ఆచరిస్తారో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుందని చెప్తున్నారు కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించి పురాణ పఠనం చేసినచో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది కార్తీక మాసంలో శివుని యొక్క నామము అలాగే విష్ణుమూర్తి యొక్క నామాన్ని ఎవరైతే జప్పించినా కూడా వాళ్ళకు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా కలుగుతాయి అన్నమాట ఇదండి ఈ చిన్న వీడియో మీరు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో కనీసం రెండు ఉసిరి దీపాలైన వెలిగించగలరు వెలిగిస్తారని కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మరి యొక్క మంచి విడతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు